ఫ్రెండ్స్, ఉప్పల దగ్గర ఉంది కదా స్కై వాక్, అది చూడడానికైతే వచ్చిన. సో మీరే చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇది స్కై వాక్ ఓపెన్ అయినప్పుడు వద్దాం అనుకున్నా, కానీ రాలేకపోయినా అనమాట. మనం ఎప్పుడు ఏదో ఒక పని ఉంటుంది అనమాట, అందుకే ఈరోజు వెళ్దాం అనేసి అయితే వచ్చిన. చాలా బాగుంది. సో ఇక్కడ చాలా వరకు అందరూ వచ్చారు, కానీ ఇన్స్టా రీల్సే చేస్తారు అనమాట. స్లో వాకింగ్, స్లో మోషన్ వీడియోస్ అవన్నీ వేస్తున్నారు. సో బాగుంది. రోడ్ క్రాస్ చేయడానికి బెటర్, చాలా అంటే చాలా బాగుంది అనమాట. సో మీరు కూడా చూడండి, చూపిస్తా. సో కింద బొమ్మలు పెట్టిరన్నమాట, బొమ్మలను చూసి నాకు నవ్వు వచ్చింది. సో అక్కడ ఏం బొమ్మలు ఉన్నాయంటే లవర్స్, ఒక అమ్మాయిది ఒక అబ్బాయి బొమ్మ పెట్టుకొని నడవచ్చు అనమాట. ఇంకొకటి ఏమో కుక్కను పట్టుకొని కూడా నడవచ్చు అనమాట, ముసలిది ముసలి కూడా నడవచ్చు అనమాట. సో ఇట్లా పెట్టేసరికి నాకు నవ్వు వచ్చింది. చూపిస్తావు ఇక బొమ్మలు, మేబీ ఇక్కడ ఉన్నాయి. కనిపిస్తున్నాయా అక్కడ లవర్స్ అనమాట, కుక్కలు, స్కూల్ పిల్లలు, వాళ్ళ మమ్మీ వాళ్ళ కొడుకుని తీసుకొని ఓడు. ఎక్సలేటర్ అయితే ఇందాక పని చేయలే, నడుచుకుంటూ వచ్చిన. కాళ్ళు అయితే జుమ్మని గుంజుతున్నాయి. పైనుంచి చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ లిఫ్ట్, లిఫ్ట్ అనమాట, లిఫ్ట్ సిస్టమ్. కానీ ఇక్కడ వికలాంగులకు, వృద్ధుల కొరకు అని రాసింది కదా లిఫ్ట్, కానీ వికలాంగులు వృద్ధులు కాకుండా ఇంకా చాలామంది అందులో పోతారు అనమాట. అంటే దాన్ని బట్టి నాకేమనిపించింది అంటే అనుభవయ్యే నార్మల్ వాళ్ళు కూడా వికలాంగులు వృద్ధులేమో. జోక్ చేసిండ్రు ఆయన, దీన్ని కూడా కామెంట్స్ వేసుకోకరి. అన్నట్టుగానే లవర్స్ వస్తుంది, వాళ్ళని వీడియో తీసిన అనుకో చూసుకుంటారు, చూసుకొని వచ్చి మళ్ళీ డిలీట్ చేస్తారు. ఇదంతా సోది ఎందుకు, సపోర్ట్ కాకుండా వీడియో తీయకుండా ఉండడే బెటర్ కదా. వాళ్ళు వచ్చినప్పుడు సైడ్ అవ్వాలి సపోర్ట్ కాకుండా. బై మిస్టేక్లో వీడియో తీసినామనుకో వచ్చిర్రు, ఆల్రెడీ ఇట్లా అయింది అనమాట. వీడియో తీయడానికి వస్తే లవర్స్ వచ్చిర్రు అనమాట. వాళ్ళు వచ్చి అక్క యాక్చువల్లీ మేము పడ్డాం మీ వీడియోలా, కొంచెం మేము ఉన్న కాడికి డిలీట్ చేయవా అని చెప్పేసి అంటారు అనమాట. అందుకే ఇక అలాంటి బాధ, వీడియో తీసినాక డిలీట్ చేయడం అంటే కొంచెం బాధ అనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి వీడియో తీయడం ఎందుకని. వాళ్ళు వచ్చినప్పుడు సపోర్ట్ కాకుండా వీడియోని సైడ్ చేసేసి అయిపోతుంది అంతే కదా. బాగున్నాయి చెట్లు, సీసీ కెమెరాలు, వాము స్తంభ స్తంభంకి ఒక సీసీ క్యామ్. అటేమో తార్నాక, ఇటేమో రామంతపూర్, ఇటేమో దిల్షుఖ్ నగర్, ఇటేమో ఘట్కేసర్. చాలా పెద్దగా ఉందన్నమాట. అటు నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ స్టార్ట్ చేస్తే అక్కడ నుంచి అక్కడ దాకా, అక్కడ నుంచి ఇక్కడ ఎండ్ దాకా, అక్కడ మళ్ళీ లాస్ట్కు లిఫ్ట్ అయితే ఉంది. సో ఇట్ అనమాట, మళ్ళీ ఎగ్జిట్ అవుతున్నా. సో నేను వేరే ఎక్కడికి ఘట్కేసర సైడ్ వెళ్ళాలన్నమాట, మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్తున్నా. సో ఇంత దూరం వచ్చినా కదా అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నా. ఇంట్లో ఎంతమంది లవర్స్ పడరు నాకైతే తెలియదు, పేరెంట్స్ చూస్తే ఏమవుతుందో ఆగమాగం, నాకైతే భయం అవుతుంది వీడియో తీయాలంటే. సో మన్నకి రాఖీ కట్టడానికి ఘట్కేసర్కి, ఇక్కడ ఏదో ఊరు ఉంది, ఇక ఊరికైతే వెళ్తున్నా అందుకని చెప్పేసి ఇంత దూరం వచ్చినా కదా అని వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. సో నా వీడియో ఎండ్ వరకు చూసి లైక్ కొట్టు, నాకు వచ్చింది నేను చేస్తున్నా, ఏది క్రియేటివిటీ అయితే కాదు. పొరగాలని నన్ను చూసి నవ్వుకుంటారు, అంత కామెడీగా ఉన్నట్టున్నా ఏం చెప్తాం. సో బై ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు తీసేసి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.